లెక్కలు గతంలో మరి కొన్ని కొంతమంది కోర్టుకి వెళ్తే నాకు మామూలుగా తెచ్చుకోగలిగిన రెండు బాటిల్స్ ఎల్లల్లో ఉంచుకోవచ్చని అంటున్నారు అదే రెండు బాటిల్స్ మేము పక్కూరు నుంచి తెచ్చుకుంటే ఇలా కేసులు పెడుతున్నారంటే హైకోర్టు చాలా స్పష్టంగా రెండు బాటిల్స్ కొనుక్కోవచ్చని ఉన్నప్పుడు ఆ రెండు బాటిల్స్ మీరు బయట నుంచి తెచ్చుకున్నా అలౌ చేయవలసిందే అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది మద్య నిషేధం ఒరిజినల్ మద్య నిషేధం అనేది మేము ఎలక్షన్లో చెప్పింది అలా గ్రాడ్యువల్గా తీసేస్తాం మొత్తం తీసేస్తాం అన్నారు మద్య నిషేధం మన రాష్ట్రంలో కాదు బయట రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి మద్యాన్ని నిషేధిస్తాం అన్నట్టుగా ఉంది పాలసీ సరే పొరుగురు మేము వెళ్ళినప్పుడు ఒకటి రెండు సరసమైన ధరలకి ఒక హై క్వాలిటీ డ్రింక్ మేము తెచ్చుకుంటే ఇక్కడ మాకు పట్టుకొని కేసులు కూడా పెట్టి అరెస్ట్ చేసి స్టేషన్లో కూడా పెట్టేస్తున్నారు మరి అదే మరి మా ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అంటే ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అంటే ఎమ్మెల్యేలు అని చెప్పి నేను అంటలేదు కొంతమంది సీనియర్ నాయకులే వారి కనుసన్నల్లోనే మరి లారీలకు లారీలు మద్యం వస్తుంది ఎందుకంటే చాలా చోట్ల మద్యం బాటిల్స్ మీద లేబుల్స్ ఉండలేదంట మరి వాళ్ళ వ్యాపారం కోసం మీ ప్రభుత్వానికి సంబంధించిన మీ ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న వాళ్ళ వ్యాపారం కోసం వారి వ్యాపారాభివృద్ధికై మేము మా ఆరోగ్య రక్షణ కోసం మా ఆర్థిక సంరక్షణ కోసం తెచ్చుకునే ఒకటి రెండు సీసాల మీద ఈ బస్సులు ఆపి హెరాస్మెంట్ ఏంట్రా ఆడవాళ్ళ బ్యాగులు చెక్ చేయటం ఏంట్రా అని చెప్పి చాలా చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఇంకొకటి మనం చాలా ఘనంగా బెల్ట్ షాప్ అనేది లేకుండా నిర్మూలిస్తాం గత ప్రభుత్వం మద్యాన్ని వ్యాపారం చేసేసింది అని చెప్పారు ఆదాయం పెంచుకుని మద్యాన్ని వ్యాపారం చేసేసారని చెప్పి మనం మాట్లాడటంలో అసలు ఏమైనా అర్థం ఉందా అని చెప్పి నేను అడగట్లా ప్రజలు అడుగుతున్నారు పనికి మాలిన ఈ మద్య నిషేధం వలన తాగేవాడు మందు మళ్ళా ఆ అమౌంట్ బడ్జెట్ ఎక్కువైపోయింది కాబట్టి చాలామంది మహిళలు ఓటు వేయకూడదు ఈ ప్రభుత్వానికని అనుకుంటున్నారు అనేది సర్వేలో ఒక మేజర్ పార్ట్. మీరు గ్రాస్ రూట్ లెవెల్లో మీ మద్యం వ్యాపారులను పక్కన పెట్టి అసలు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. ప్రజలు ఏమని మాట్లాడుకుంటున్నారో అర్థం చేసుకోండి. డిసెంట్ ఈజ్ డిఫరెంట్ దాన్ డిసిడెన్స్. ఈ సుప్రీంకోర్టు తీర్పు అయినా మొన్న అరుణ్ మిశ్రా గారు ఇచ్చిన తీర్పు అయినా ఏదైనా కూడా ప్రజలకు ప్రభుత్వాన్ని తిట్టి హక్కు లేదు, విమర్శించే హక్కు. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు బ్రింగ్ ఇట్ అప్. అలాగే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా జరుగుతున్న తప్పుల్ని సరిచేసుకోండి అని చెప్పి నేను చెప్తే ఒక ఎమాను ఇచ్చి పంపిస్తారా? ఏమండి విమానం ఇచ్చి డిస్క్వాలిఫై చేయమంటారా? మరి ఇప్పుడు ఈ సమస్య ఉంది, ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి, మనం ఏది సాగించుకోలేకపోయాం. పంపండి ఎంపీని, ప్రత్యేక విమానం ఇచ్చి ఎలమనండి, వాళ్ళు కలవమనండి. యాంటీ రాజ్యాంగం పనులు చేయడానికి ప్రత్యేక విమానాలా? ప్రజల సమస్యలు తీర్చడానికి ఎవడ కొంపలో కూర్చుంటాడా? ఒక మంచి స్కీమ్ని ఒక మంచి ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో దీన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మరి కొంత ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. మీరు ఇది ఫాలో అయితే బాగుంటుందని చెప్తూ ఈ ఇన్కమ్ లిమిట్ ఏదైతే వాళ్ళు 8 లక్షలు పెట్టారో దాన్ని మీరు కుటుంబానికి ఇన్కమ్ దాన్ని మీరు 9 చేసుకున్నా 7 చేసుకున్నా మీ లిమిటేషన్లు బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇది చేస్తే బాగుంటుంది, ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అని చెప్పి రాష్ట్రాలకి కూడా కొంత ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఓవరాల్గా చట్టం తీసుకురాకుండా ఇచ్చారు. కానీ మన ప్రభుత్వం మరి కొంతమంది అయితే కులాల మధ్యన చిచ్చు అంటున్నారు, మరి 56 వాళ్ళు కూడా మర్చిపోయిన కులాలు అన్నింటికి ఒక కార్పొరేషన్ పెట్టి మరి అది కూడా కార్పొరేషన్ కూడా కాదు సొసైటీ అని మరి వాళ్ళ పరిస్థితి ఏంటో సరే అది పక్కన పెడితే అగ్ర కులాలకు కూడా వెనకబడిన వారు చాలామంది ఉన్నారని చెప్పి అగ్ర కులాలకు కూడా గతంలో మరి ముఖ్యమంత్రి గారు
రకరకాల కార్పొరేషన్లు పెడతానన్నారు. ఒక రెడ్డి కార్పొరేషన్ అని, ఒక రాజు కార్పొరేషన్ అని, ఒక కమ్మ కార్పొరేషన్ అని, బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టారు. అలాగే వైశ్య కార్పొరేషన్ డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి అగ్రవర్ణాల్లో పేదల్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు ఇచ్చి వాళ్ళు ఫాలో అవుతున్నారో ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ఎంతోమంది మనసు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అగ్రవర్ణాల అంటే అగ్రవర్ణాల్లో ఆర్థికంగా సమస్యల్లో ఉన్న వారికి పారామీటర్స్ వెంటనే డిసైడ్ చేసి ఆలస్యం లేకుండా అలసత్వం లేకుండా ఇమీడియట్గా ఇది ఇంప్లిమెంట్ చేయాలనేది ప్రజలందరి కోరిక. సో కాబట్టి సుమారు మేజర్ పర్సంటేజ్ అంటే కనీసం మీరు ఒక 50% బీసీలు, ఇంకొక 20% ఎస్సీ ఎస్టీలు అనుకున్నప్పటికీ కూడా మరి 30-35% అగ్రవర్ణాల వారు కూడా ఉన్నారు. సో వారందరికీ కూడా ఆలస్యం లేకుండా మీరు ఇది టేకప్ చేయాలనేది ఒక విన్నపం. ఇది ప్రజలందరి విన్నపం. ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి చాలా మంచిది, అలాగే మన పార్టీకి కూడా చాలా మంచిది. కాబట్టి దీన్ని మీరు టేకప్ చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, మన కడప జిల్లా పేరేంటి ఇప్పుడు? వైఎస్ఆర్ కడప జిల్లా అది మనం అనుకుంటున్నాం. జగన్ కాదా సార్? ఇదిగో సాక్షి పేపర్ జిల్లా ఎడిషన్లు ఉంటాయి కదా, సాక్షి పేపర్ జిల్లా ఎడిషన్లో దీన్ని వైఎస్ఆర్ జిల్లా అనే రాస్తున్నారు. చూడు, లేటెస్ట్గా ఒక గెజెట్ వచ్చిందంట. అది ఒరిజినల్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోషే గారు పెట్టిన పేరు వైఎస్ఆర్ కడప జిల్లా. మరి సాక్షి వాళ్ళు ఇంకొక స్టెప్ అడ్వాన్స్ వెళ్ళి వైఎస్ఆర్ జిల్లా అని అనేశారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కడపకి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ పేరు తీసే అర్హత మీకుందా, ఎవరిచ్చారు మీకు ఈ అధికారం అన్న దాని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రతి వరకు ఒక హిస్టరీ ఉంటుంది, ఒక ట్రెడిషన్ ఉంటుంది, అవన్నిటిని మనం కాలరాయాలనే ప్రయత్నం చేయటం అంటే మీ కడపలే కదా నోరు మూసి కూర్చుంటారు అనుకోవద్దు, ఆ కడపలే తిరగబడతారు. ఎందుకంటే కడపకు ఆ పేరు ఎందుకు వచ్చింది, దేవుని కడప అనే ఒక ఆలయం ఉంది అక్కడ, అది సబ్సిక్వెంట్గా దేవుని కడప అయింది. దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాపర్ ఇప్పుడున్న కడప టౌన్లో ఉంది. అది చాలా ప్రశస్తి కలిగిన ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం. వెంకటేశ్వర స్వామికి గడపగా భావించే ఆ గడపే కడపైంది. అటువంటి కడపని మీరు నామరూపాలు లేకుండా ఆ పేరే లేకుండా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మీరు అలవాటు చేసేస్తున్నారు, మాతృభాషని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కడప జిల్లాలో మీరు పుట్టి తెలుగు భాషకి అత్యంత ప్రాశస్త్యత తీసుకొచ్చిన అన్నమాచార్య గారు పుట్టిన జిల్లాలో మీరు కూడా పుట్టి ఆ దేవుడి ఆనవాళ్ళు, ఈ వగ్గయ్యగారుడి ఆనవాళ్ళు అన్నీ కూడా చెరిపేసి ప్రయత్నాన్ని ప్రజలు హర్షించారు. ముఖ్యమంత్రి గారు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఏ జిల్లాలో ఎంతమందిని ఐడెంటిఫై చేశారో కూడా ఉంది. వాళ్ళందరికీ కుటుంబానికి ఒక 500 రూపాయలు మంచి మనసుతో పెద్ద మనసుతో మా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు. మరి ఆ ఇచ్చిన అమౌంట్ అంతా కలిపి ఎంతరా అంటే సుమారు 70 లక్షలు. అంత డబ్బు వీళ్ళకి ఇచ్చామని చెప్పి ఒక స్మైలీ ఫేస్తో, అంటే స్మైలీ ఫేస్ అంటే చక్కగా నవ్వుతున్న ఫేస్తో మా ముఖ్యమంత్రి గారు బొమ్మ సాక్షిలో వేసుకుని అడ్వర్టైజ్మెంట్ కాస్టు మరి సుమారు 75 లక్షలు 80 లక్షలు అంటున్నారు. అంటే మా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కన్నా సాక్షి అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చిన డబ్బు ఎక్కువ. ఎవరు బెనిఫిషియరీస్ ఇక్కడ? సాక్షి.